చంటి గారు, అంటే మీరు బిగ్ బాస్ కు వెళ్ళారు, బిగ్ బాస్ కు వెళ్ళిన తర్వాత ముందు అని మనకు ఒక స్టోరీ ఉంటుంది, చంటి గారికి ఉందా? ఏ స్టోరీ అంటే ఈ లైఫ్ ఇలా చేంజ్ అయిపోయింది, అలా చేంజ్ అయిపోయింది, అప్పట్లో ఇలా ఉన్నాను, ఇలా ఏమీ లేదు, నథింగ్. నాది నాకు నా నేను ఏది హైప్కి తీసుకోను ఏ విషయాన్ని కూడా. ఇప్పుడు భీమిలి జబర్దస్త్కి వచ్చిన తర్వాత 2013లో ఎప్పుడైతే నేను జబర్దస్త్కి వచ్చానో, ఈ 10 ఇయర్స్లో జబర్దస్త్ చంటి, చలాకీ చంటి ఏది అతిగా తీసుకోలేదు మీదకి. అంటే నాకు మూడుసార్లు వెళ్ళి రావాల్సి వచ్చిందా బయటకి? అలా ఏం లేదు. నేను 3 సార్లు వెళ్ళొచ్చాను అంటే 3 సార్లు ఏ కంపెనీ నుంచైనా ఒక ఒక మనిషి బయటికి వెళ్ళిపోతే లోపలికి రావడానికి ఆలోచిస్తాడు. నేను ఆలోచించలేదు, సో మనకు పని కావాలి. ఒకటేంటి, ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు గొడవ పెట్టుకుని వెళ్ళడం వేరు, నాకు కానీ నేను వెళ్ళిపోవడం వేరు. గివింగ్ రెస్పెక్ట్. నేను వెళ్ళేటప్పుడు ఏం చెప్పి వెళ్ళాను, కొన్ని బోర్, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బోర్ కొడుతుంది సార్, హెడేక్గా ఉంది, డబ్బుల గురించి ఆలోచించలేదా? ఎందుకు? నేను అదే చెప్తున్నా, నీకు నచ్చిన పని చేసేటప్పుడు రూపాయి అయినా సంతోషంగా ఉంటుంది, నీకు నచ్చిన పని 1 కోటి రూపాయలు అయినా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళిపోయాను, వాళ్ళు ఆ బ్రేక్ తీసుకో ప్రాబ్లం లేదన్నారు, బ్రేక్ తీసుకున్నాను వచ్చేసాను. ఆ తర్వాత మళ్ళీ సార్ నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, హ్యాపీగా జాయిన్ అవ్వన్నారు. నేను మళ్ళీ అలానే ఓ చిన్న ఇష్యూస్ వల్ల నేను వెళ్తాను సార్ అన్న, నీ ఇష్టం అన్నారు, వస్తాను సార్ అన్న, రమ్మన్నారు. అంటే ఒక మనిషి బయటికి వెళ్ళిపోతున్నాడు అని డిసైడ్ అయిన తర్వాత వాడి మీద 100 ఉంటాయి ఆలోచన, అయినా వాళ్ళు నన్ను ఎందుకు తీసుకున్నారు? మీరు చెప్పాలి, ఎందుకు తీసుకున్నారు? నేను అలా ఉన్నాను కాబట్టి. కానీ చాలా మనం జబర్దస్త్ గురించి వింటున్నాం, కానీ చాలా గొడవలు ఉన్నాయి లోపల, రెస్పెక్ట్ లేదు, ఇటువంటివన్నీ బాగా వినిపిస్తున్నాయి. సో మీరేమంటారు దానిపైన? రెస్పెక్ట్ ఉందా లేదా? ఉంది. మరి బయటకు వచ్చి కనీసం సరైన ఫుడ్ పెట్టట్లేదంటూ కూడా అంటున్నారు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాడిది? ఇప్పుడు కనీసం ఫుడ్ పెట్టట్లేదు అంటే నా లాజికల్ క్వశ్చన్ ఏంటంటే, 1 నెలలో 3 సార్లు జరిగే షెడ్యూల్ అనుకుందాం. సో ఇప్పుడు 3 సార్లు అంటే 3 రోజులు షూటింగ్, 3 రోజులు షూటింగ్లో నీకు ఈ ఇలాంటి ఫుడ్డే పెట్టాలి అన్న రూల్ ఏం లేదుగా. ఫుడ్ పెడుతున్నారు, మరీ అంత నీచమైన ఫుడ్డే కనుక ఒకవేళ వాళ్ళు సప్లై చేస్తుంటే ఇంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళ? చేస్తున్న వాళ్ళు ఇప్పుడు ఉండరుగా, ఉంటుంది. ఆబ్వియస్లీ మనకేంటంటే, మనం ఒక 5-6 ఏళ్ళు ఒకటే కంపెనీలో పనిచేస్తుంటే ఎప్పుడు వైట్ రైస్ వస్తుందిరా, ఒక్కరోజైనా బిర్యానీ పెట్టలేను అని అనుకోవడం వేరు. బయటికి వచ్చి బిర్యానీ పెట్టనే పెట్టరు, రైస్ చాలా నీచంగా ఉంటుందని. మరి 3 ఏళ్ళు ఎలా తిన్నారు? కానీ అంటే చేస్తున్న సంస్థ నుంచి బయటకు వచ్చి ఇలా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అంటారు? నాకైతే కరెక్ట్ కాదనిపించి, నాకైతే కరెక్ట్ కాదు. ఇక కరెక్టు అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది అదే అంటున్నా, ఎవరికి నచ్చలేదో వాళ్ళు మాట్లాడారు. నాకు నచ్చింది కాబట్టి నేను చెప్తున్నా, నాకు నచ్చకపోతే ఇంకోలా చెప్తా, రైట్? సో ఇప్పుడు నచ్చలేని దానికి నచ్చిన దానికి అంటే ఎవరు మాట్లాడారో వాళ్ళు ఎందుకు నచ్చలేదు అనేది కాన్సెప్ట్. ఆ 3 రోజులు వాళ్ళు ఈ ఫుడ్ పెడితే ఇదే ఫుడ్ నేను తినాలా అని అడగడానికి, ఈ ఫుడ్ కూడా దొరక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళు కూడా గతంలో ఫేస్ చేసింది, బయట వాళ్ళ గురించి అక్కర్లేదు. చాలామంది జబర్దస్త్కి వచ్చిన తర్వాతే 3 పూట్ల తిన్నామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము అంటుంది అదే, 3 పూట్ల తింటున్నాం అని అనేవాళ్ళు 3 పూట్ల పెడుతున్న ఫుడ్ బాగాలేదు అనడానికి ఎంత డిఫరెన్స్ ఉంది. చాలామంది లైఫ్ చేంజర్ జబర్దస్త్. బేసిక్గా జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ లేకపోతే నాకు తెలిసి చాలామందికి సొంత ఇల్లు చాలా కష్టం, కొనుక్కోలేరని కాదు, కొనుక్కోవడం చాలా కష్టం. కానీ జబర్దస్త్కి అంత రేటింగ్ రావడానికి గల కారణం ఏంటి? అంటే అప్పుడు కాంపిటీషన్స్గా అటువంటి ప్రోగ్రామ్స్ లేకపోవడం, ఆ కంటెంట్ లేదు? లేదు, అలా ఏం లేదు. ఫస్ట్ సీ, ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ బ్యాచెస్. నేను ఫస్ట్లో ఉన్నప్పుడు నేను, ధనరాజు, వేణు, నాకు ఎలా ఉండేదంటే ఒక ఈడీ స్కిట్ చేశాడా, వీళ్ళకి ఇంతమంది నవ్వారా, ఇప్పుడు చూడు మనం అంటే ఎలా ఉంటుందో ఆ లోపల ఉండేది హెల్దీ కాంపిటీషన్. మెల్లిమెల్లిగా మారిన తర్వాత ఎలా స్టార్ట్ అయిందంటే, ఎప్పుడైతే నెక్స్ట్ బ్యాచ్లు రావడం మొదలెట్టాయో వాళ్ళు, నెక్స్ట్ బ్యాచ్ అంటే ఇప్పుడు నా కింద పనిచేసే వ్యక్తి, నాతో పాటు స్కిట్లో ఉండే వ్యక్తి, వాడిని టీమ్ లీడర్ చేసేటప్పటికీ ఆ లోపల కొంచెం ఇది ఉంటుంది, నేను టీమ్ లీడర్నే అని. ఆ నేను టీమ్ లీడర్నే కొంచెం ఓవర్ ఫోకస్ ఇస్తుంది. ఏంటంటే ఇప్పుడు వీడు కొంచెం పైకి రాగానే కింద సంస్థ కొంచెం వాడి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతుంది, అది మనం అర్థం చేసుకోగలుగుతాం. కాకపోతే వాడు ఏం చేసినా అదే రైటు అనేటప్పుడు నిజంగా చేయాలనుకునే వాడికి ఇబ్బంది అనిపిస్తుంది. ఇబ్బంది పడ్డారా యాజ్ ఏ సీనియర్గా? ఆబ్వియస్గా చాలా ఇబ్బంది. ఎవరు అపోనెంట్ ఎవరు అప్పుడు?
చెప్పరు తెలుసు, క్వశ్చన్ తెలుసు, ఆన్సర్ చెప్పండి. కానీ ఏది లేదు చెప్పండి. చాలా మంది ఉన్నారు, నేను అదే చెప్తున్నా. సి ఒకళ్ళిద్దరని కాదు. ఇప్పుడు నేను ఎలా అయితే ఫీల్ అవుతున్నానో, నా నెక్స్ట్ పర్సన్ టీమ్ లీడర్గా అవుతాడు కదా, వాడి తోటి ఒక పర్సన్ ఉంటాడు కదా, ఆ కిందోడు కూడా టీం లీడర్ అయినప్పుడు నేనే ఫీలింగ్ అవుతున్నానో, ఈ పర్సన్ కూడా అదే ఫీల్ అవుతుంటాడుగా నా నెక్స్ట్ పర్సన్. సో మళ్ళీ ఆ థర్డ్ పర్సన్ టీం లీడర్ అయినప్పుడు వాడి కింద పనిచేసే ఫోర్త్ పర్సన్ సర్కిల్ అవుతుంది. ఆ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఎవరికైనా స్టార్టింగ్లో చాలా యాంగ్జైటీగా ఉంటుంది, చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. మెల్లిమెల్లిగా ఇంపార్టెన్స్ తగ్గుతున్న కొద్దికి ఓకే, వీళ్ళు నాకు ఇవ్వట్లేదు కదా, మనమేనా, మనం ఎందుకు చేయాలి, వెళ్ళామా వచ్చామా అని చెప్పి. ఇప్పుడు మాకేంటి, ఇప్పుడు నేను కానీ రాఘవ కానీ లేదా మన అభి కానీ వీళ్ళందరూ స్టార్టింగ్ నుంచి ఉన్నాం కాబట్టి ఎంతవరకు చేయాలి, ఎంత కొత్తగా చేద్దాం.